రావడం జరిగింది. వాటి పైన మేము ఇమ్మీడియట్గా కూడా స్పందించడం కూడా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, సమస్య వచ్చేటప్పటికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది మేమే, మా దగ్గరికే వస్తారు. కానీ దాన్ని సాల్వ్ చేయడానికి మేము ఒకరే సరిపోం. సమస్య అయితే ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే, ఈ స్థలం మాది అని మా దగ్గరికి వస్తారు, ఇందులో మాది అని అంటారు. కానీ దాన్ని తీర్చాల్సింది మేము కాదు. మేమేం చేస్తామని ఇమ్మీడియట్గా గొడవ జరగకన్నా ఇద్దరికి కూడా నచ్చ చెప్పి దాన్ని ఎవరితో సెటిల్ చేయాలి. దాన్ని చేయాలంటే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్గా చేయాలి, లేదా హౌసింగ్ వాళ్ళైనా చేయాలి. కాబట్టి వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళ దగ్గరికి రిప్లై ఇచ్చే లోపల మళ్ళీ వీళ్ళు అంతవరకు కూడా ఓపిక లేకన్నా తిరిగి మళ్ళీ దాని మీద ఫోన్ ఇవ్వడం జరుగుతున్నాయి. వీటిపైన చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది, చాలా పైన మీద యాక్షన్ తీసుకొని ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎందుకంటే వేరే ఎవరి దగ్గరికి మీరు ఫోన్ ఏదైనా జరుగుతానే ప్రజలకు కనిపించేది పోలీస్. కాబట్టి ఇమ్మీడియట్గా మాకు రెస్పాన్స్ వస్తానే మాకు న్యాయం జరిగిపోవాలని మీరు కోరుకుంటారు. మీరు కోరుకోవడంలో మా దృష్టికి వచ్చింది ఏమిటంటే, ఏమైతే మీరు డాక్యుమెంట్ చూపిస్తారు, సేమ్ డాక్యుమెంట్ ఇంకో చూపిస్తారు. ఈ డాక్యుమెంట్లో ఎవరైతే కరెక్టు అనేటువంటి మేము డిసైడ్ చేయాలి. దాన్ని డిసైడ్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది, తిరిగి రివెన్యూ వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అందువల్ల జాప్యం జరుగుతూ ఉంది. కానీ మా దగ్గర నుండి ఉద్దేశపూర్వకంగా జాప్యం లేదు. మాకైతే యాక్చువల్గా చెప్తున్నాము, ఇంతవరకు కూడా ఈ వైఎస్ఆర్ నగర్ ఇది చేయి అది చేయి చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పలేదు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి మాదాస్ గారు కానీ రామరాజు గారు కానీ ఇంతవరకు ఎవరు కూడా మాకు చెప్పలేదు. మేము చట్ట ప్రకారంగా చేస్తున్న దానికి అందరూ కూడా సహకరించారు. కాబట్టి వాళ్లకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా మమ్మల్ని ఇది చెయ్యి అని చెప్పి మమ్మల్ని ఇది చేయాల. చట్ట ప్రకారం మేము చేస్తున్నాం. కానీ ఆ చేయడం లేకపోతే మా డిపార్ట్మెంటే కాకుండా సిస్టర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇంకా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర సహకారం తీసుకొని చేయాలి. కాబట్టి ఆ చేయాల్సిన దాంట్లో వస్తున్నాయి. అదేవిధంగా కూడా లాస్ట్ టైం వచ్చింది ఇక్కడ నేను ఒకసారి రెండు మూడు సార్లు విజిట్ చేశాను వైఎస్ఆర్ నగర్లో. అప్పుడు నేను ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇక్కడ దాదాపు 7000 ఇళ్ళు ఉన్నాయి, దీని అనుకున్నటువంటి చంద్రబాబు నగర్, ఇక్కడ కుంభగుంట, తర్వాత ఇవన్నీ కూడా లొకాలిటీస్ ఉన్నాయని చెప్పని నేను ఎమ్మెల్యే గారిని, వాళ్ళ ఆఫీస్ ఇన్ఛార్జ్ గిరి గారిని, తర్వాత తహసీల్దార్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు ఈ ఏరియాలో ఉండడానికి మెయిన్ రోడ్లో ఎక్కడో చోట ఒక పోలీస్ పికెట్ పెట్టుకోవడానికి, మాకు 24 అవర్స్ ఇక్కడ పోలీస్ పికెట్ కావడానికి ఒక స్థలం ఇచ్చేసి మాకు చిన్న బిల్డింగ్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. కానీ అది ఇచ్చారంటే ఇమ్మీడియట్గా మేము ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి అయినా టెంపరీగా ఇస్తే ఈ రోజు నుంచి అయినా కూడా నేను పికెట్ పెడతాను. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఎవరన్నా తాగుబోతులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చేటువంటివి తర్వాత, ఎందుకంటే ఈ ఏరియాలో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో పక్కేటోళ్ళకు తినడం లేదు, మాకు తినడం లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంటారు, ఇక్కడ ఉంటారు, వర్క్ చేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ దాంట్లో మీది అని చెప్పి ఎవరిని డిసైడ్ చేయడానికి టైం పడుతుంది. ఆ టైం పడినంత వరకు మీరు గొడవ పడకుండా ఓపికగా ఉండి ఎవరితో డిసైడ్ చేసుకొని వాళ్ళే దాంట్లో ఉండాలని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఒకరి దౌర్జన్యానికి భయపడాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. దానికి కూడా అందరూ కూడా ఇంతవరకు సహకరించారు. ఎవరూ కూడా మమ్మల్ని ఇది చేయాలి.